हाई एवरीवन वेलकम बैक टू अवर चैनल नेनु मी माधवी वीडियो एंटे दीपावली पंडग 24 25 अदे काकुंडा पाक्षिक सूर्यग्रहण एप्पुडू दानि नियमालु चेयवलसिन पद्धतुलु अदे काकुंडा कार्तीक मासं विशिष्टत कार्तीक मासं एप्पुडु मोदलवुतुंदी एप्पुडु अयिपोतुंदी अने विषयालन्नी ఈ వీడియోలో చూసేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు దీపావళి గురించి చెప్పుకుందామండి దీపావళి 24వ తారీఖు ఎందుకంటే అమావాస్య సూర్యోదయానికి ముందు వచ్చింది కాబట్టి అమావాస్య ఎప్పుడు రాత్రి ఉండాలి పండగ చేసుకునే టైంకి అందుకని దీపావళి 24వ తారీఖు అదే కాకుండా 25వ తారీఖు పాక్షిక సూర్యగ్రహణం ఇది తులా రాశిలో స్టార్ట్ అవుతుందండి స్వాతి నక్షత్రం వాళ్ళకి ఉన్న నక్షత్రంలో పడుతుంది ఈ పాక్షిక సూర్యగ్రహణము ఈ సూర్యగ్రహణము పట్టుకాలం అంటే 25వ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం రోజుండి సాయంత్రం 5:03 నుంచి 5:38 నిమిషాల వరకు పాక్షికంగా కనిపిస్తుంది కానీ మనకి విడుపు కాలం అనేది కనిపించదు మనం గ్రహణ సమయంలో చేయవలసిన నియమాలు మనం ఎప్పుడు భోజనం చేయాలి అలాంటి విషయాలు కూడా చెప్తానండి అంటే 24 తారీఖు మాత్రమే భోజనం చేయాలి 25 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినకూడదని చెప్తారు కానీ అనారోగ్యులు పిల్లలు అంటే ఎక్కువ తట్టుకోలేని వాళ్ళు పేషెంట్ లాంటి వాళ్ళు 11:30 వరకు తినొచ్చండి కానీ మనం గ్రహణం పట్టే సమయానికి మన కడుపులో ఎలాంటి ఆహారం అనేది ఉండకూడదు అందుకనే ముందుగానే మనం ఆహారం అనేది తీసుకోవాలి దీనికి పట్టినప్పుడు స్నానం చేసి విడిచినప్పుడు కూడా స్నానం చేయవచ్చు అదే కాకుండా గ్రహణ సమయంలో దైవారాధన ఏమైనా స్తోత్రాలు మీకు వచ్చినవన్నీ చదువుకోవచ్చండి అలానే పూజలు అవి ఏం చేయకూడదు అదే కాకుండా దానాలు కూడా చేసుకుంటారండి చాలా మంది దాంతో పాటు వెండి సూర్య బింబం నాగపడగ బియ్యం గోధుమలు ఎరుపు వస్త్రం కెంపు రాగి పాత్ర నువ్వులు ఆవు నెయ్యి దక్షిణ అన్ని ఇవ్వాలండి స్వయం పాకం కూడా దీంతో ఇవ్వచ్చు సూర్య బింబం అనేది సువర్ణంతో అంటే బంగారంతో చేసింది బొట్టి బిల్ల మాదిరిగా చేయించి దాన్ని దానం చేయాలి ఇలాంటివన్నీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అదే కాకుండా దర్బలు అవి కూడా మన నిల్వ ఉండే వస్తువుల మీద అన్నిటి మీద వేసుకోవాలండి పప్పులు ఉప్పులు పాలు పెరుగు దేవుడి గదిలో దేవుడి దగ్గర మందిరంలో మనం ఎక్కడైనా దేవుడి ఫోటోలు పెట్టుకుంటాం కదా అక్కడ అన్ని చోట్ల ఈ దర్బలు అనేవి పెట్టుకోవాలి గ్రహణం అంతా అయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని తలారా స్నానం చేసి అందరూ ఇంటిల్లపాది ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలండి అదే కాకుండా సాయంత్రం అయింది కాబట్టి అదే కాకుండా మంగళవారం అయింది కాబట్టి దేవుడి పటాలు అవన్నీ కూడా తర్వాత రోజు ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి మనం ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత రాత్రికి మాత్రం టిఫిన్ తినాలండి భోజనం అనేది తినకూడదు ఉన్న సమయంలో ప్రెగ్నెంట్ లేడీసు అదే కడుపుతో ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో చెప్పేస్తానండి అదే గ్రహణం స్టార్ట్ కాకముందే ఇల్లంతా సూర్యకిరణాలు రాకుండా లోపలికి బెడ్షీట్తో మొత్తం కవర్ చేసేయాలండి ఈ గ్రహణ సమయంలో వారు ఎలాంటి పనులున్నా కానీ వాటికి సెలవు పెట్టుకొని ఇంటి దగ్గర ఉండడం మంచిది వారికి కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా చాలా మంచిది అదే కాకుండా గ్రహణం మొదలైన తర్వాత కదలకుండా ఒకే చోట పడుకోవాలి ఏదో ఒక రూమ్లో ఈ సమయంలో పుల్లలు విరవడం పండ్లు కోయడం ఎలాంటి పనులు చేయకూడదు పడుకోమన్నామని కదా అని నిద్రపోకూడదండి ఏదైనా ఒక పక్క సెలెక్ట్ చేసుకొని ఒకటే సైడ్ తిరిగి పడుకోవాలి కదలకుండా ఇలాంటి సమయంలో వాష్రూమ్కి వాటికి వెళ్ళకూడదు అసలు కదలకూడదని చెప్పాను కదా ఈ సమయంలో దేవుడి శ్లోకాలు అవన్నీ చదువుకోవాలి అదే కాకుండా ఆకలి వేస్తుందని తినడం తాగడం కూడా మంచిది కాదు ఇవేనండి అదే కాకుండా కార్తీక మాసం విశిష్టత చెప్తానన్నా కదా కార్తీక మాసం డేట్స్ ఎన్ని సోమవారాలు వచ్చాయి అన్నీ ఈ వీడియోలో చూపించేస్తాను
కార్తీక మాసం విశేషం గురించి మీకు చెప్దామని ఈ వీడియోకి ముందుకు వచ్చేసానండి. చాలా రోజులు అయిందండి మనందరం కలిసి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోద్దు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసం అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం చాలా ప్రీతికరమైంది. అది శివకేశవులకి. శివుని పూజించవచ్చు, విష్ణుమూర్తిని పూజించవచ్చు. అందులో ముఖ్యమైన రోజుల్లో దీపారాధన చేసినా ఏ ఫలితం చేసినా, అంటే సారీ అండి ఫలితం కాదు, ఏ దానం చేసినా ఏదైనా కానీ చాలా ఫలితం ఉంటుంది. స్నానానికి కూడా చాలా ఫలితం ఉంటుంది. ఈ మాసంలో మనం ఏమి కోరుకుంటే ఆ కోరికలు కూడా నెరవేరుతాయండి. శివుడు బోళాశంకరుడు అందరికి తెలిసిందే కదా. శివుడికి ఏం లేదండి, దీపారాధన చేసిన మాత్రాన కూడా ఆయన మన కోరికలన్నీ నెరవేరుస్తాడు. అది కాకుండా విష్ణుమూర్తిని కూడా మనం ఆరాధిస్తాము. అమ్మవారిని కూడా తులసి ముక్క పెట్టుకొని క్షీరాబ్ది ద్వాదశి చేస్తాము. ఈ ముఖ్యమైన రోజులు ఏంటంటే, ఏ రోజుల్లో రోజు దీపారాధన చేయడానికి వీలు లేకపోయినా కొన్ని ముఖ్యమైన రోజుల్లో దీపారాధన చేసినా కార్తీక మాసం అంతా దీపారాధన ఫలితం వస్తుంది. అదే కాకుండా సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కూడా వస్తుంది. కార్తీక సోమవారాలు భగిని హస్త భోజనం, నాగపంచమి, నాగుల చవితి, నాగపంచమి, క్షీరాబ్ది ద్వాదశి, ఏకాదశి, పాడ్యమి, చతుర్దశి, వీటిల్లో ఏ రోజు చేసినా, కార్తీక పౌర్ణమి రోజు చేసినా, కార్తీక సోమవారం రోజు చేసినా, దీపారాధన చేసినా మనకంతే ఫలితం ఉంటుందండి. కార్తీక దీపారాధన 365 భక్తులు వెలిగించుకోవచ్చు అండి. కార్తీక పౌర్ణమి రోజే కాదు, కార్తీక సోమవారం వెలిగించవచ్చు, ద్వాదశి రోజు వెలిగించవచ్చు, అది కూడా ఇంట్లో వెలిగించవచ్చు, తులసి గుడి దగ్గర వెలిగించవచ్చు, మళ్ళీ దేవాలయాల్లో కూడా వెలిగించవచ్చు అండి. అదే కాకుండా సంవత్సరం మొత్తం ఫలితం అని చెప్పాను కదా, అది 365 వృత్తులు. అది 365 వృత్తులు ఏంటంటే, భర్త విడిగా వెలిగించుకోవాలి 365 వృత్తులు, భార్య విడిగా 365 వృత్తులు వెలిగించాలి. పిల్లలకైతే అవసరం లేదండి, పిల్లల చేత కూడా కావాలంటే వెలిగించవచ్చు, వెలిగించుకోవచ్చు 365 వృత్తులు. అవి ఆవునేతిలో నేతిలో వెలిగించి నానబెట్టి అప్పుడు వెలిగించుకోవాలి. అంతేకాకుండా దీపారాధన చేసినా అంతే ఫలితం అని చెప్పాను కదా. ఆ 365 రోజులు ఒత్తులు వెలిగిస్తే మనం 365 రోజులు కదండి సంవత్సరానికి, ఆ సంవత్సరానికి 365 రోజులు మనం ఒకవేళ దీపారాధన చేయలేకపోయినా, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, ఏమైనా పనులు పడినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా చేయలేకపోయినా 365 రోజులు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరంలో ఏమైనా దోషాలు, దీపారాధన దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. అంతేకాకుండా స్త్రీలకి సౌభాగ్యము, అందరికీ ఆరోగ్యము ఉంటుంది. స్నానం చేసినా అదే ఫలితం ఉంటుంది. నేను కొన్ని స్నానానికి కొన్ని మంత్రాలు నేను వీడియో షేర్ చేశానండి, ఎవరికైనా కావాలంటే కొంచెం చూడండి షార్ట్స్లో. అదే కాకుండా క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక సోమవారాన్ని కూడా ఎలా ఉపాసన చేయాలి. కార్తీక సోమవారం తెల్లవారకు ముందే, అంటే బ్రహ్మముహూర్తం 4 నుంచి 4 గంటలకి నిద్ర లేచి మనం స్నాన జపాలు చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కూడ దగ్గర ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఈ మాసము ఈసారి కొంచెం 2 రోజులు లేటుగా మొదలైందండి. 26 తారీఖు ఎప్పుడైతే దీపావళి అయిన తర్వాత రోజు నుంచి కార్తీక మాసము, ఈసారి ఏమైందంటే గ్రహణం రావడం బట్టి దీపావళి కూడా ముందు రోజు వచ్చేసింది. గ్రహణం తర్వాత నుంచి 26 తారీఖు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది. 27 తారీఖు భగిని హస్త భోజనము, 29 నాగుల పంచవితి, 30 నాగుల పంచమి, 31 మొదటి సోమవారం, 4 తారీఖు శుక్లపక్ష ఏకాదశి, 5 తారీఖు క్షీరాబ్ది ద్వాదశి, అదే చిలుకు ద్వాదశి అంటారు కదా అది, 6 తారీఖు వైకుంఠ చతుర్దశి, 7 తారీఖు 2వ సోమవారం, అదే రోజు కార్తీక పౌర్ణమి. ఈసారి 2 ఒకటేసారి వచ్చేసాయి, సోమవారము కార్తీక పౌర్ణమి. అదే కాకుండా జ్వాలతోరణం కూడా అదే రోజు 13వ తారీఖు. ఆరుద్ర నక్షత్రం శివుడికి నక్షత్రం కాబట్టి చాలా విశేషమైన రోజు. అందులో కార్తీక మాసం కూడా 14వ తారీఖు 3వ సోమవారం. ఈసారి కార్తీక మాసము 26వ తారీఖు స్టార్ట్ అయ్యి 24, 11 అంటే నవంబర్ వరకు ఉందండి. అది మీరు చూసుకోగలరు. శుక్లపక్ష ఏకాదశి 21, 4వ సోమవారం, 22 మాస శివరాత్రి, 23 కార్తీక అమావాస్య. కార్తీక అమావాస్య అయిన తర్వాత 24వ తారీఖు
పోలీస్ వర్గం మార్గశిర మాసం స్టార్ట్ అవుతుందండి. పొద్దునే దీపాలు అవన్నీ వదులుకోవడం అనేది పోలీస్ వర్గం అనేది కూడా 24 తారీఖు. ఇవేనండి నాకు తెలిసిన విషయాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.